హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరిజినల్ టాలెంట్ కాల్స్. సో ఈ రోజు అయితే ఒక వీడియో, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు యూజ్ అయ్యేటటువంటి ఒక మంచి వీడియో. సో ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ చాలా ఈజీగా ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి, మైండ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలని మీకు నేర్పిస్తాను. ఫ్రెండ్స్, మీ ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను ఏవి అప్లోడ్ చేసినా కూడా మీ ఫోన్లోకి నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూసేయచ్చు. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో మరి ఇక్కడ వీడియో ఏంటి అంటే, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ మనం చాలా మంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది చేసేది ఎలా అంటే, యాడ మీద లెక్క పెడతారు. ఇప్పుడు 5 + 3 ఎంత అంటే 5, 6, 7, 8 ఈ విధంగా ఫింగర్స్ కౌంట్, ఇంకొంచెం పెద్ద నెంబర్లు అయినా కూడా ఫింగర్స్ మీద కౌంట్ చేస్తూ ఉంటారు. సో మనలాంటి పెద్దవాళ్ళు కూడా చేసే పని అదే. సో అలా చేస్తే మనకి స్కిల్స్ అనేవి పెరగవు, స్కిల్స్ డెవలప్ కావు. అట్లా కాకుండా మనం డైరెక్ట్గా మైండ్ క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. అది ఎట్లా చేయాలన్నది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. సో ఈ మెథడ్ మీ పిల్లలకు కూడా నేర్పించండి. అదేంటి అంటే, మనం వీడియోలోకి వెళ్ళే ముందు మనకి కొన్ని రౌండ్ అప్ నెంబర్స్ యాడ్ చేయడం, సబ్ట్రాక్షన్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు 5 + 5 ఎంత అంటే 10 అని చాలా టకీమ్ అని చెప్పేస్తారు, లేదా 10 + 10 ఎంత అంటే 20 అని చెప్పేస్తారు, లేదా 10 + 5 ఎంత అంటే 15 అని చెప్పేస్తారు, లేదా 15 నుంచి 5 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత అంటే 10 అని చాలా ఈజీగా చెప్పేస్తారు. అట్లా కాకుండా ఇక్కడ 12 + 7 ఉంది. మరి 12 + 7 అంటే మళ్ళీ మనం ఫింగర్స్ యూజ్ చేస్తాం, అలా కాదు. సో అలా చేసినట్లయితే మీకు స్కిల్స్ అనేవి డెవలప్ కావు, మైండ్ క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇక్కడ మీకు నేను రాజు చూపిస్తా, కానీ ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీరు మైండ్లో ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇలాంటివి ఇంకేవైనా మీరు చాలా సులభంగా చేయొచ్చు అనమాట. ఇక్కడ 12 + 7 కదా, 12 + 7 అంటే మరి మనకు కొంచెం కన్ఫ్యూజనే. 10 + 7 అంటే 17, ఈజీగా చెప్పేస్తాం. 12 + 7 అంటే మళ్ళీ కొంచెం కన్ఫ్యూజనే, పిల్లలు కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అది ఎట్లా అంటే, 12 + 7 దానికంటే ముందు 10 + 7 చేయండి. 10 + 7 ఎంత తెలుసు మీకు? 17 కదా. మరి మనం 12 + 7 చేయాల్సింది, కానీ ఇక్కడ మనం ఏం చేసినాం, 10 + 7 చేసినాం, అంటే ఇంకొక 2 యాడ్ చేయాలి కదా. సో ఇప్పుడు 17కి ఇంకొక 2 యాడ్ చేస్తే ఏంటి, మీకు తెలుసు 2 సింపుల్గా యాడ్ చేయొచ్చు. సో 17కి ఇంకొక 2 యాడ్ చేస్తే ఏమవుతుంది, 19 వస్తుంది. సో ఇప్పుడు 12 + 7 = 19 అనమాట. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 18 - 5 ఉంది. సో 18 లోంచి 5 తీసేయాలప్పుడు మళ్ళీ మనం ఫింగర్స్ కౌంట్ చేస్తాం. అట్లా కాకుండా 18 లో ఉంచి 5 తీసేయటం మీకు కష్టం కాబట్టి 20 లో ఉంచి 5 తీసేయటం మీకు తెలుసు. 20 లో ఉంచి 5 తీసేస్తే ఎంత, 15 కదా. సో ఇక్కడ మనం ఒక 2 పెంచాము. అసలు మనం యాక్చువల్గా చేయాల్సింది 18 - 5, కానీ 20 - 5 చేసాము, అంటే ఒక 2 పెంచాము. ఒక 2 పెంచాం కాబట్టి ఒక 2 తగ్గించాలి కదా. మరి 15 లో ఉంచి ఒక 2 తగ్గించేస్తే 13. సో 18 - 5 = 13. ఇదంతా మనం మైండ్లో క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట. సో మీకైతే నేను ఇక్కడ రాసి చూపిస్తాను, కానీ ఇదంతా మనం ఏం లేదు, 18 - 5 20 లో ఉంచి 5 తీసేయండి 15. సో ఇక్కడ ఒక 2 పెంచాం కాబట్టి 2 తగ్గించాలి, 15 లో 2 తగ్గించేస్తే 13. సో ఈ విధంగా అదేవిధంగా ఇక్కడ చూడండి, 25 + 35 ఇది కూడా చూడండి ఒకసారి. మీకు 25 + 35 అంటే వెంటనే టకీమని చెప్పడం కొద్దిగా కష్టం అవుతుంది, మనం పెన్ను పేపర్ తీసి ఒకదాని కొంత ఒకటి వేసుకొని మనం యాడ్ చేస్తాం. అట్లా కాదు, మీకు 25 + 35 చేయటం ఇబ్బంది అయ్యింది కాబట్టి ముందు 20 + 30 చేయండి. 20 + 30 ఎంతో మీకు తెలుసు, టకీమని చెప్పేస్తారు 50 అని. తర్వాత పైన ఇంకా 5 ఉంది, 5 ఎంత, 10 కదా, అదొక 10, మొత్తం టోటల్ 60 వస్తుంది. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ చూడండి, 45 - 23 ఇదంతా మనం మైండ్ క్యాలిక్యులేషన్ చేయాలి. 45 లోంచి 23 తీసేయటం మీకు కష్టం అవుతుంది. 45 లోంచి 20 తీసేయటం ఈజీ, మీకు మనం మైండ్ క్యాలిక్యులేషన్ చేయొచ్చు వెంటనే. 45 లోంచి 20 తీసేస్తే 25 కదా, 25. మరి 45 లోంచి మనం 20 తీసేసింది, ఇంకా 3 తీసేయాలి కదా. సో అప్పుడు ఇందులో నుంచి ఇంకొక 3 తీసేయండి, ఇంకొక 3 తీసేస్తే అప్పుడు ఏమవుతుంది, 22 అవుతుంది. సో 45 లోంచి 23 తీసేస్తే 22. సో ఈ విధంగా మనం మన పిల్లలకి ఈ విధంగా నేర్పించాలి. ప్రతిదానికి మనం ఫింగర్స్ కౌంట్ చేయకూడదు. ఈ ఫింగర్స్ కౌంట్ చేయడం అనేది ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ అక్కడ వరకే. ఇక ఫస్ట్, సెకండ్, థర్డ్ అక్కడ నుంచి మనం ఈ మెథడ్ నేర్పించాలి. ముందు ఫస్ట్గా మీరు చేయాల్సింది ఏంటంటే, 2 + 2 ఎంత, తర్వాత 2 + 3 ఎంత, లేదా 5 + 1 ఎంత, ఇట్లా చిన్న చిన్న ముందు మనం నేర్పించాలి. నేర్పిస్తే అప్పుడు ఈ విధంగా ఏది వచ్చినా కూడా వాళ్ళు మైండ్ క్యాలిక్యులేషన్ చేయగలరు అనమాట. సో ఇది వీడియో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బై బై.